వెల్కమ్ బ్యాక్ టు పరమేశ్వరీస్ కిచెన్. ముందుగా అందరికీ దేవి నవరాత్రుల శుభాకాంక్షలు. మనం ఈ దేవి నవరాత్రులు 9 రోజులు చాలా వేడుగ్గా చాలా భక్తిగా అమ్మవారిని 9 రకాల అవతారాల్లో అలంకరించుకొని పూజ చేసుకుంటూ ఉంటాము. అలాగే ప్రతిరోజు అమ్మవారికి ఇష్టమైన ప్రసాదాలు చక్కగా వండి పెడుతూ ఉంటాము. నవరాత్రుల్లో 8వ రోజు శ్రీ దుర్గాదేవి అవతారంలో అమ్మవారిని పూజ చేస్తాము. శ్రీ మహిషాసుర మర్దినీ దేవి అని కూడా అంటారు. ఈ అమ్మవారికి ఇష్టమైన ప్రసాదం పులిహోర. ఇప్పుడు మేము చింతపండు పులిహోర చేయబోతున్నాము. ముందుగా దీనికి కావలసిన పదార్థాలు చూసిద్దాము. 200 గ్రాములు రైస్ తీసుకున్నాము. ఈ రైస్లో 4-5 స్పూన్లు పచ్చిశనగపప్పు కూడా వేసి ఉడికించుకొని పెట్టుకున్నాము. రైస్ మరీ మెత్తగా కాకుండా కొంచెం పలుగ్గా ఉండేలాగా వండుకోవాలి. కొంచెం వాటర్ తక్కువ పోసుకొని వండుకోవాలి. చింతపండు రసం 1 పెద్ద ఉల్లిపాయ సైజులో తీసుకొని దాన్ని నానబెట్టుకొని చింతపండు రసం తీసేసి పెట్టాము. తర్వాత పచ్చిమిర్చి 4, ఎండుమిర్చి 7-8 తీసుకుంటే సరిపోతుంది. పచ్చిశనగపప్పు 3 స్పూన్స్, జీలకర్ర 1 స్పూన్, తగినంత కరివేపాకు, అలాగే వేరుశనగ పప్పులు 3 స్పూన్స్ తీసుకుంటే చాలు. తాలింపు వేయడానికి సరిపడా ఆయిల్, సాయమినప్పప్పు 2 స్పూన్స్, బెల్లం కూడా 1 స్పూన్ తీసుకుంటున్నాము. ప్రసాదం కాబట్టి ఇందులో 1 స్పూన్ బెల్లం కూడా వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ఆవాలు 1 స్పూన్, పసుపు 1 స్పూన్. ఇవన్నీ రెడీ చేసేసుకున్నాం కదా, ఇప్పుడు కుకింగ్ స్టార్ట్ చేసేద్దాము. ముందుగా స్టవ్ మీద 1 పాన్ పెట్టేసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసేద్దాము. ఆయిల్ వేడెక్కగానే పచ్చిమిర్చి వేసుకుందాము. పచ్చిమిర్చి చీలికల్లాగా కట్ చేసాము. ఈ పచ్చిమిర్చి వేసుకొని 10 సెకండ్లు ఫ్రై అవ్వగానే అందులో చింతపండు రసం పోసేద్దాము. ఇందులోనే 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ బెల్లం కూడా వేసేసి కలిపేసి కాసేపు ఉడికించుకుందాము. ఈ చింతపండు రసం ఇలా ఉడికించుకుంటే మంచి టేస్ట్ వస్తుంది. ఇందులో 1 స్పూన్ సాల్ట్ కూడా వేసేస్తున్నాము. చింతపండు గుజ్జు కొంచెం చిక్కబడే వరకు ఉడికించుకుందాము. తర్వాత దీన్ని రైస్లో కలిపేద్దాము. ఫైనల్గా మనం పోపు పెట్టేసుకుందాము. 1 కడాయిలో పోపుకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కగానే వేరుశనగ పప్పులు వేస్తున్నాము. తర్వాత 1 స్పూన్ పచ్చిశనగపప్పు, 1 స్పూన్ మినప్పప్పు, 1 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, ఎండుమిర్చి వేసేసి ఫ్రై చేస్తున్నాము. ఇవి చక్కగా ఫ్రై అవ్వగానే కరివేపాకు కూడా వేసేద్దాము. ఈ ఆయిల్ అంతా రైస్లో మిక్స్ చేసేద్దాము. తర్వాత ఇందాక వేసిన చింతపండు రసం, ఇప్పుడు ఈ తాలింపు దినుసులు, ఆయిల్ ఇదంతా వేసాం కదా, ఇప్పుడు రైస్కి ఇదంతా పట్టేలాగా బాగా కలిపేద్దాం. అంతేనండి, పులిహోర రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మరిన్ని వెరైటీ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ 9 రోజులు మేము చూపించబోయే ప్రసాదాలు మీ ఇంట్లో ప్రతిరోజు చేసేసుకొని అమ్మవారి కృపకు పాత్రులు అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.